తూర్పుగోదావరి జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రం అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారి 131వ ఆవిర్భవ జయంతి మహోత్సవంలో వైభవంగా నిర్వహిస్తున్నారు. ఆలయ ప్రధాన అర్చకులు కోట శ్రీనివాస్ ఇంద్రగంటి నరసింహమూర్తి ఆధ్వర్యంలో శ్రీ స్వామివారి జయంతి మహోత్సవంలో భాగంగా శ్రీ స్వామి అమ్మవార్లను వివిధ రకముల సుగంధ భరితమైన పుష్పములతో అలంకరించి వేద పండితుల మంత్రోచ్చారణ మంగళ వాయిద్యాల నడుమ అర్చకులు శ్రీ స్వామి అమ్మవార్లను అనివెట్టి మండపంలో ఉన్న సింహాసనంపై ఆసీనులు గావించి అనంతరం ఉదయం 8:30 విఘ్నేశ్వర పూజ, పుణ్యహవచనం, జపములు, చండీ హోమం, సూర్య నమస్కారములు నిర్వహించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఋత్వికులకు ఆలయ ఏఈఓ కృష్ణారావు దీక్ష వస్త్రధారణ గావించారు. అనంతరం దేవస్థానం చైర్మన్ ఐవి రోహిత్ గోమాతకు గోపూజ కార్యక్రమం నిర్వహించారు. ఈ ఆవిర్భావ మహోత్సవంలో భాగంగా ఆలయ ప్రాంగణమంతా విద్యుత్ దీపాల అలంకరణలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. వెండి రథంపై సత్యదేవుడు ఊరేగింపు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం కార్యనిర్వహణాధికారి వేంద్ర త్రినాథరావు, చైర్మన్ ఐవి రోహిత్, పాలక మండలి సభ్యులు ఆలయ ఏఈఓ దామోదర్ కృష్ణారావు, పిఆర్ఓ కుండలరావు, ఆలయ సూపరింటెండెంట్ బలువు సత్య శ్రీనివాస్, వేద పండితులు, పురోహితులు, అర్చకులు మరియు దేవస్థానం అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. స్వామివారి ప్రత్యేక కార్యక్రమాలు ఈరోజు స్వామివారికి